చెప్పండి కల్చర్ అగ్రికల్చర్ వీటి మీద చెప్పండి దేవుడు చాలా రచన అద్భుతం అండి మనం ఊహకు అందదు ఆలోచించలేం కూడా మహాభారతం కాలంలో ఆరు లక్షల విత్తనాలు అండి అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నేను రకాలు కేవలం ఆకలి వేసినప్పుడు మనం తింటున్నాం భోజనం అనుకుంటున్నాం ఇది కానే కాదండి ఆకలి వేసినప్పుడు తినటానికి కాదండి ఇది ఔషధం ఇది భోజనమే ఔషధం ఈ విత్తనంలో మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాలు తగ్గట్టు విత్తనాన్ని డిజైన్ చేశాడండి ఆయన పెద్ద సైంటిస్టు ఆయన పెద్ద ప్రకృతి ప్రేమికుడు మనకు కావాల్సినవి అన్నీ సృష్టించినాక మనిషిని ఇక్కడ పంపించాడు మనిషి పాత్ర ఈ భూమి మీద ఒక అతిథి పాత్ర అండి మన ముందు చాలామంది వచ్చారు మన తర్వాత కూడా చాలామంది వస్తారు కానీ ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవాల్లో ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క విత్తనాన్ని డిజైన్ చేశాడు సాధారణ కానుపావుతాకి లేదు అంటే ఒక పక్షి సాధారణంగా కానుప అవుతుంది గుడ్డు పెడుతుంది ఒక ఆవు పిల్లని పెడుతుంది ఇక్కడ ఎక్కడ సిజర్ లేదు మనిషికి శిజరెన్ ఏంటండి ఇదేం డెవలప్మెంట్ చెప్పండి ఇరవై ఐదేళ్ళు ఏ పంటను వేసినా దాని ప్రభావం లివర్ మీద బ్రెయిన్ మీద క్యాన్సర్ రావడానికి ఉపయోగపడుతుందండి అంత భయంకరమైన కలుపు మందులు మనం వాడేస్తున్నాం కారణం ఏంటంటే ఇంత భారతదేశంలో ఇంత జనాభా ఉండి కలుపు మనుషులు లేనండి మానవ వనరులు అద్భుతంగా ఉంది భారతదేశంలో కానీ ఈ ప్రభుత్వ పథకాలు రైతుకు అనుసంధానం చేసి మూడు వందల రూపాయలు ఇస్తున్న ఈ ఈ పథకాన్ని రైతుకి నూట యాభై ఇవ్వాలి ప్రభుత్వం నూట యాభై ఇవ్వాలి అప్పుడు రైతు ఎనిమిది గంటలు దగ్గరుండి పని చేస్తాడు సంతకం పెట్టాల్సింది ఆయనే కాబట్టి ఈ విధంగా ఒకవైపు వెళ్ళకుండా రైతుకు అనుసంధానం చేస్తే అక్కడ పని జరిగిద్దండి ఉత్పత్తి బయటకు వస్తుంది కూడా గర్భం ఈ తిండి వల్ల చెప్పండి ఒకసారి గ్రామాల్లో ఈ వా ఎక్కువ వాడుతున్నారు కలుపు మందు ఆ మెనువు కాడ తిన్న పశువులు మూడు నాలుగు నెలలు గర్భం వదిలేస్తాయండి డాక్టర్ చెప్తాడు మీరు ఇడ్లీ తింటే మంచిదండి అని రైటే కానీ దానికి వాడే మూలాల్లో రైతులు ఏం చేసి పండిస్తున్నారు అనేది డాక్టర్కి తెలియదు డాక్టర్ చెప్తే వేదం కాబట్టి ఆ ఇడ్లీ తింటున్నారు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఇద్దరు కూడా ఇడ్లీ తినొచ్చు అంటారండి నిజానికి మంచిది దాంట్లో ఆయిల్ లేదు కానీ ఇప్పుడు ఉన్న మినపప్పు డేంజర్ అయిపోయింది ఇప్పుడు మినపప్పు తింటే క్యాన్సర్ వస్తుంది ఆ ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీ దొరుకుద్దండి కానీ ఆ ఇడ్లీలో ఉన్న విషయం ఇది వాళ్ళ అందుకని ఇప్పుడు ఆ కలుపు మందు వాడకుండా పంటలు పండించుకునే దానికి పాలేకర విధానం చాలా సులువైందండి కాన్పు అవతానికి ఒక బియ్యం ఉందండి ఇంతకీ అమ్మాయి కనుషైనాక ఆ బియ్యం పెడితే మా దగ్గర ఇరవై మంది పిల్లలు పెట్టారు వాళ్ళ